వన్ సమ్మర్ స్టోరేజ్ దెబ్బతినింది. ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే ట్రైన్స్ కూడా 2-3 ట్రైన్స్ ఆగిపోయినాయి. అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం. అయితే కార్యక్రమాలు అయితే ఆన్ వార్ ఫుటింగ్ జరుగుతున్నాయి. 107 క్యాంపులు కూడా పెట్టారు. ఒక 17,000 మంది క్యాంపుల్లోకి తీసుకొచ్చారు. కొంతమంది రామన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరూ తీసుకొచ్చి, ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఇక్కడ దెబ్బతినకుండా ఎక్కడ వీలైతే అక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని ఒక 8 మోటరైజ్డ్ బోట్స్ పంపించాం. 2 చేపర్లు కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం. నాకు ఈ విషయంలో, ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, NDA ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం, ప్రాణ నష్టం లేకుండా కాపాడుతాం. ఆ తర్వాత రీహాబిలిటేషన్ కూడా రెస్క్యూ అయితే చేయగలిగాం. రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. రిలీఫ్ కూడా కొంత పెంచాం. పెంచిన రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. 25 కేజీలు యూనిఫామ్కి అందరికి ఇవ్వడానికి, 1 కేజీ దాల్, 1 కేజీ షుగర్, 1 కేజీ ఉల్లిపాయలు, అదే మరి 1 కేజీ పొటాటో ఆయిల్, 1 కేజీ ఈ 5 కమాడిటీస్, 5 కేజీలు, 25 కేజీలు షుగర్ కేన్ కూడా, షుగర్ కూడా ఇస్తామని చెప్పాం. అది కూడా చెప్పాను నేను. ఇవి ఇచ్చిన తర్వాత ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళకి పండ్లు చాలా రోజులు, 1 నెల 2 నెలలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాగా 25 కేజీలు 50 కేజీలుగా ఇస్తున్నాం. ఫిషర్మెన్ వేటకు పోలేరు కాబట్టి వాళ్ళకు కూడా 50 కేజీలు బియ్యం అదనంగా ఇస్తాం. అంత మునుపు ఉండే డబ్బుల కంటే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేశాం. కడవన్నీ నామ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ వీలైన తొందరలో ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఒకసారి ఏ విధంగా ఉంటుందంటే, కళింగపట్నం దగ్గర క్రాస్ అయ్యింది, వర్షాలు మన గుంటూరు కృష్ణాలో పడ్డాయి. క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ ఖమ్మంలో పడుతున్నాయి. ఇది అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు, అక్కడ పెద్ద గాలి కూడా లేదు. ఒకసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయని దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి. ఇప్పటికే మామూలు కంటే నిన్న ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 5 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి. అలాంటిది 43.2 మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పుడు వరకు పడింది. రాష్ట్రం మొత్తం చూస్తే 28.9% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. కొన్ని ఇక్కడ 60% పడింది. ఆ విధంగా మనం చూసినప్పుడు 3 జిల్లాలు అయితే 60% అంటే ఎక్కువ పడ్డాయి. 19 జిల్లాలు 20 నుంచి 59% ఎక్కువ పడ్డాయి. నార్మల్గా పడింది 4 జిల్లాలు పడ్డాయి. దానికంటే కిందన డెఫిషిట్ ఎక్కడా లేదు. అన్ని దిక్కల అబవ్ నార్మలే రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చింది. రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ధ్యేయంతో ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా, లేకుంటే సైక్లోన్స్ వచ్చినా,